ఒక పగడ్బందీ నిర్ణయంతో ఒక వ్యూహాత్మక ఆలోచనతో రాజధానికి సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందరూ ఎందుకు ఈ వాయిదా ప్రక్రియ వేశారు, మొన్న 27వ తేదీనే ప్రకటించేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నారు. కానీ దాని వెనకాల ఆయన వ్యూహం, ఆయన ఆలోచన చూస్తే అసలు విషయం ఏంటనేది అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో తొందరపడి ఇలాగే కొన్ని తప్పిదాలు జరిగినాయి. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా రిపీట్ చేయకూడదు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా లోతుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు, ఈ వ్యూహాత్మక ఆలోచన మొదలుపెట్టారు అనేది. ఎందుకంటే కొన్ని కొన్ని నిర్ణయాలు ఆవేశంగా తీసుకుంటే తర్వాత అవి ఏదో ఒక సందర్భంలో వీగిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది పగడ్బందీగా ఆలోచిస్తే కనుక ఆచరణలో పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. అది వీగిపోతే రేపొద్దున ప్రభుత్వం మీదే మచ్చపడుతుంది. దానికి ఉదాహరణ గతంలో కోర్టులకు సంబంధించి కానీ అలాగే కాపు రిజర్వేషన్లకు సంబంధించి 4% పెంచుతూ అప్పట్లో చంద్రబాబు గారు చేసిన తీర్మానం ఏదైతే ఉందో ఇప్పటికీ అది పెండింగ్లోనే ఉంది. పార్లమెంట్లో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, పెండింగ్లోనే ఉంది. అయితే ఇలాంటి టైంలో రాజకీయంగా ఇలా వీగిపోయినప్పుడు రాజకీయంగా చాలా దెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అటువంటి సందర్భం ఎదుర్కోకూడదు అంటే ఖచ్చితంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ఏదైతే 3 రాజధానులకు సంబంధించిన అంశం ఉందో ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. విపక్షాలన్నీ కూడా దాని మీద చాలా విమర్శలు చేస్తున్నాయి. జగన్ గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఆందోళన చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి టైంలో ఈ పిడివాదం ఏదైతే ఉందో ఆ పిడివాదాన్ని ఎదుర్కోవాలి అంటే ఒక కీలక నిర్ణయం తీసుకోక తప్పదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది ఇప్పుడు ఆ వ్యూహాత్మక రచన ఏంటి, తాజాగా ఆయన ఎలాంటి ఎత్తుగడలు ఆలోచించి ముందుకు వెళ్తున్నారు రాజధానికి సంబంధించి అనేది ఒక్కసారి చూసుకుంటే కనుక చాలా స్పష్టత వస్తుంది. ఒక పక్క విపక్షాల పోరాటం, మరో పక్క కేంద్రం నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన నేతల నుంచే రెండు రకాల స్పందనలు, 2 రకాల వాదనలు. ఇలాంటి టైంలో ఆ పెట్టిన తీర్మానం వీగిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మూకుమ్మడి దాడిని ఎదుర్కోవాలి అంటే రేపొద్దున ఒకవేళ న్యాయపరంగా కానీ, న్యాయ పోరాటంలో కానీ, లేదంటే కేంద్రం జోక్యం చేసుకున్నప్పుడు కూడా తాను చేసిన అంటే తాను తప్పు చేశాడు అని ఎవరు రుజువు చేయకూడదు, తప్పు చేశారు అని ఎవరు నిరూపించే పరిస్థితి ఉండకూడదు అనే సందర్భంలో చాలా కీలకమైన జాగ్రత్తగా కూడిన అడుగులు వేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారనే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఒకటి జిఎన్ రావు గారి కమిటీ, ఆ కమిటీ నివేదిక తెప్పించుకొని దగ్గర పెట్టుకున్నారు. అలాగే బీసీజీ అధ్యయనం ఏదైతే ఉందో బీసీజీ అధ్యయనానికి సంబంధించి కూడా ఒక నివేదిక తెప్పించుకొని దగ్గర పెట్టుకుంటున్నారు. తర్వాత ఈ రెండింటి నివేదికలు కలిపి హై పవర్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ హై పవర్ కమిటీ నివేదిక కూడా ముందు పెట్టుకోవడం, ఇవన్నీ అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించి జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలును ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కడ శ్రీభాగ ఒప్పంద తెర మీదకు తీసుకొచ్చారు. శ్రీభాగ ఒప్పందానికి అనుకూలంగా అక్కడ తెర మీద తీసుకొచ్చిన అంశం జ్యుడిషియల్ వ్యవస్థకు సంబంధించి. అయితే ఇవన్నీ కూడా క్యాబినెట్లో పెట్టి ఒకవేళ అక్కడ చర్చకు ఆమోదం తెలిపితే అక్కడ పూర్తిగా కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం లేకుండా చేయాలనేదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మక ఆలోచన. అదే సమయంలో బిల్లును అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సి వస్తుంది. అయితే అసెంబ్లీలో జగన్కి బలం బాగానే ఉన్నా మండలిలో మాత్రం ప్రతిపక్షమైన టీడీపీకి బలం ఎక్కువగా ఉంది. సో అక్కడ కూడా ఒక వ్యూహాత్మక ఆలోచన చేయాలి. వ్యూహాత్మక ఆలోచన చేయాలి అంటే కనుక అందుకే ఆయన ఆలోచించేది ఏంటంటే అక్కడ కూడా వీగిపోకుండా, ఈ నిర్ణయం వీగిపోకుండా ఉండాలి అంటే ఉభయ సభలు సంయుక్తంగా ఏర్పాటు చేసి తద్వారా మెజార్టీని సాధించి ఆమోద ముద్ర వేయించుకునేలాగా ఒక వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే మాత్రం ఇక జగన్ నిర్ణయమే అమలు అవుతుంది, 3 రాజధానులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఉంటాయి అనేది ఎలాంటి సందేహం అవసరం లేదు. అందుకే రాజధాని విషయంలో జగన్ గారు చాలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అందుకే కొంచెం టైం పడుతుంది, కానీ లేట్ అయినా మాత్రం నిర్ణయం అయితే ఖచ్చితంగా అమల్లోకి వచ్చేలాగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఆలోచన ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టే ఉద్దేశంతో జగన్ గారు అడుగులు పడుతున్నాయి అనేది ఈ ఓవరాల్ పరిణామాలు చూసుకుంటే నిదర్శనంగా తెలుస్తుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.